గ్రూప్ వన్ యాస్పిరియన్స్ కోసం టీషార్ట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం ఇక్కడ ప్రాచీన యుగాల స సందర్భంలో ప్రాచీన యుగాల సమయంలో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి ఏ విధంగా జరిగిందో తెలుసుకుంటూ ఉన్నాం ఈ క్రమంలో రాతి యుగంలో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి ఏ విధంగా పరిణామక్రమం చెందిందో గత వీడియోలో మనం తెలుసుకున్నాం ఇక్కడ ముఖ్యంగా చూస్తే రాతి యుగం ప్రారంభంలో మానవుడు ఆహార సేకరణకే ప్రధానంగా చూపగా రాతియుగం అంతమయ్యేటటువంటి సందర్భంగా అంతమయ్యే కాలానికి తను ఆహారాన్ని ఉత్పత్తి చేసేటటువంటి క్రమాన్ని గమనించడం చూడవచ్చు అదేవిధంగా చూస్తే మానవుడు చేసినటువంటి నిరంతర పరిశీలనల వల్ల విజ్ఞాన శాస్త్రం అనేది పలు శాఖలుగా విభజించడం అనేది జరిగింది అదేవిధంగా అక్కడ పునాది పడడం అనేది మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఇక్కడ వృక్షాలు జంతువుల మీద తను ఆహార సేకరణకు ఆధారపడినటువంటి సందర్భాలలో వాటి యొక్క లక్షణాలను క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా అక్కడ జంతు శాస్త్రము మరియు వృక్ష శాస్త్రాల భావనలు పెంపొంది పెంపొందినట్లుగా మనం గమనించవచ్చు ఇలా చూస్తే పాతరాతీయుగ కాలం నుంచి మొదలు పెట్టుకొని మనం ప్రస్తుతము ఎక్స్పీరియన్స్ అవుతున్నటువంటి అనేకమైనటువంటి విజ్ఞాన శాస్త్ర విభాగాలన్నీ కూడా ఆనాడే వెలుగులోకి రావడం ప్రారంభమైనట్లుగా మనం గమనించవచ్చు అదేవిధంగా చూస్తే కొత్త యుగం నాటికి మానవుడు వ్యవసాయము మరియు పశుపోషణలలో తనదైనటువంటి శైలిలో వాటిని అభివృద్ధి పరచడం అనేది గమనించాం ఇలా సుస్థిరమైనటువంటి గ్రామీణ సమాజాలు అక్కడ వెళ్ళివేరేయడం అనేది ప్రారంభమైంది అదే కాలక్రమంలో గ్రామీణ నాగరికతలకు దారి తీసినట్లుగా మనం గమనించాం మరీ ముఖ్యంగా చూస్తే వ్యవసాయంలో ఆహార ఉత్పత్తి చేసేటటువంటి క్రమంలో ఆహారాన్ని ఉత్పత్తి చేసేటటువంటి క్రమంలో తన అవసరాలకు మించి దిగుబడి సాధించినటువంటి క్రమాన్ని మనం గమనించవచ్చు అదే వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధికి దారితీసినటువంటి పరిస్థితిగా మనం చెప్పుకుంటాం ఈ వ్యవసాయ రంగంలో ఏర్పడినటువంటి మిగులు దిగుబడి వల్ల తను తన దగ్గర అధికంగా ఉన్నటువంటి ధాన్యాన్ని కావచ్చు ఈ ఆహారపు గింజలను మరికొన్ని అవసరాల కోసం వినియోగించుకోవడం ప్రారంభించాడు మానవుడు ఇదే కాలక్రమంలో వాణిజ్యపరమైనటువంటి అంశంగా అభివృద్ధి చెందిన క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు దీన్నే వస్తు మారక వ్యాపార పద్ధతి అనే ఒక అంశంగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మానవుడు తనకు అవసరమైనటువంటి పనిముట్లు కావచ్చు లేదా ఇతరత్ర ఆహార ధాన్యాలను సేకరించుకునేటటువంటి సందర్భంలో తన దగ్గర మిగులుగా ఉన్నటువంటి ధాన్యపు గింజలను వాటికి బదులుగా ఇతరులకు ఇచ్చేటటువంటి క్రమమే వర్తక వ్యాపారాలకు సంబంధించినటువంటి అంశంగా మనం చూస్తూ ఉన్నాం ఇలా పలు నూతనమైనటువంటి ధోరణులు సైతం మనకు రాతియుగాల కాలంలో రావడం అనేది జరిగింది అయితే మానవుడు ఇంకా కర్రలు ఎముకలు మరియు రాతికి సంబంధించినటువంటి అంశాలలో పనిముట్ల తయారీకి వినియోగిస్తూ ఉండగా మరింత మేలైనటువంటి పనిముట్లను తయారు చేసుకోవడంలో భాగంగా తను చేసినటువంటి నిరంతర పరిశీలనలే వివిధ రకాలైనటువంటి లోహాలను వాటి యొక్క ఉనికిని కనుగొనేటటువంటి క్రమంలో మనం గమనించవచ్చు ఇదే రసాయన శాస్త్ర ఆవిర్భావానికి సంబంధించినటువంటి ఒక దృగ్విషయంగా మనం చూడవచ్చు ముఖ్యంగా చూస్తే రసాయన శాస్త్రానికి సంబంధించి దాంట్లో అత్యంత కీలకమైనటువంటి లోహ సంగ్రహణ శాస్త్రానికి పునాదులు పడినటువంటి సందర్భంగా దాన్ని మనం గమనించవచ్చు తద్వారా తన యొక్క పనిముట్లకు మరింత మెరుగుపెట్టేటటువంటి క్రమంలో వివిధ రకాలైనటువంటి లోహాల మీద చేసిన అధ్యయనాలు అదేవిధంగా లోహాలకు సంబంధించినటువంటి ధర్మాలను కనుగొనేటటువంటి క్రమంలో అదే కాలక్రమంలో లోహ సంగ్రహణ శాస్త్రంగా ఒక ప్రత్యేకమైనటువంటి విభాగంగా ఉనికిలోకి రావడం అనేది మనం గమనించవచ్చు సో ఈ క్రమంలోనే లోహ యుగాల సందర్భంగా ఈ విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి కావచ్చు విజ్ఞాన శాస్త్రం అనేది కాలక్రమంలో ఏ విధంగా మార్పులకు లోనయ్యిందనే అంశంలో భాగంగా ఇక్కడ మనం దాన్ని కూడా ఒక క్వశ్చన్గా రూపొందించుకొని సిస్టమేటిక్ వేలో మనం ఆన్సర్ని ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ప్రాచీన యుగాల నాటి విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిని గురించి మాట్లాడుతూ ఉన్నాం దీంట్లో భాగంగా లోహ యుగాల సందర్భంగా ఏ విధమైనటువంటి విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ లోహ యుగాన్నే చాల్కోలిథిక్ యుగంగా మనం చెప్తూ ఉంటాం ఈ యుగంలో స్వయం సమృద్ధి కలిగిన వ్యవసాయ ఆధారిత గ్రామాలతో పాటుగా పరిశ్రమలు స్వదేశీ మరియు విదేశీ వ్యాపారాలతో కూడినటువంటి పట్టణాలు రూపొందినటువంటి క్రమాన్ని మనం చూడవచ్చు తొలినాళ్లలో మానవుడు వ్యక్తిగతంగా ఏకాకిగా సంచరించినటువంటి క్రమం మనం చూసినాం అంటే ఒక్కడే తన ఆహార సేకరణ కోసం ఎంత దూరమైనా వెళ్ళినటువంటి క్రమాన్ని మనం గమనించాం కాలక్రమంలో వేట ఆధారిత సమాజాలు ఏర్పడ్డాయని చెప్పుకున్నాం ఇవి ఒక సమగ్రమైనటువంటి సామాజిక సంస్థ ఆవిర్భావానికి ఒక పునాదిగా మనం గమనించవచ్చు వేట ఆధారిత సమాజాలకు సంబంధించి తర్వాత ఎప్పుడైతే వ్యవసాయము అభివృద్ధి చెందడం ప్రారంభమైందో అక్కడి నుంచి సమిష్టిగా కృషి చేసేటటువంటి క్రమంలో గ్రామీణ సమాజాలు వెలువిరిసినటువంటి క్రమాన్ని మనం గమనించాం ఈ గ్రామీణ సమాజాలలో ఎప్పుడైతే వ్యవసాయ మిగులు అనేది సాధ్యమైందో ఇక్కడ వర్తకం అనేది అమలోకి రావడం అనేది జరిగింది ఉనికిలోకి రావడం అనేది జరిగింది తొలి నెలలో మారక వ్యాపారం అంటే ఒక వస్తువును కొనుగోలు చేసేటటువంటి క్రమంలో తన దగ్గర ఉన్నటువంటి ఇతర వస్తువులను దానికి బదులుగా ఇచ్చే క్రమాన్ని మనం వస్తుమారక వ్యాపారం అని చెప్పుకుంటూ ఉంటాం ఇవి కాలక్రమంలో దినదిన ప్రవర్ధమానమై స్వదేశీ విదేశీ వ్యాపారాలుగా మారినటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు అంటే తన సమీపంలో తనకు కావలసినటువంటి వస్తువు కనుక లేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి ధోరణి పెరగడం ద్వారా వ్యాపార అవకాశాలనేవి ఇతర ప్రాంతాలకు కూడా పెరిగినటువంటి పాకినటువంటి అంశంగా మనం ఇక్కడ గమనించవచ్చు ఇది లోహ యుగాలకు సంబంధించినటువంటి ప్రముఖ మార్పులుగా మనం ఇక్కడ గమనిస్తాం ఇవే గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా గ్రామీణ సమాజాలన్నీ కూడా కాలక్రమంలో పరిశ్రమలతో కూడుకొని ఉన్న పట్టణాలుగా మార్పిడి చెందినటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ముఖ్యంగా చూస్తే ఇప్పటికీ మనం అనుకుంటాం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ శ్రామిక జనాభా వ్యవసాయ రంగం మీద కాక ఇతర రంగాల మీద గనక ఆధారపడి ఉంటే అక్కడ పట్టణాలకు సంబంధించినటువంటి ఉనికిని మనం గమనిస్తూ ఉన్నాం కదా అలా ప్రాచీన కాలం నుంచే మనకు పట్టణాలకు సంబంధించినటువంటి ఉనికి ప్రారంభం కావడం అనేది జరిగింది ముఖ్యంగా చూస్తే లోహ యుగాల కాలం నాటికి అభివృద్ధి చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ లోహయుగాలను ముఖ్యంగా చూస్తే మనం మూడు రకాల యుగాలుగా వర్గీకరించవచ్చు దీంట్లో మానవుడు మొదటిసారిగా ఉపయోగించినటువంటి లోహంగా మనకి ఇక్కడ రాగి అనేది కనిపిస్తుంది ఈ రాగికి సాగే గుణం ఎక్కువ అదేవిధంగా కొంచెం మెత్తటి స్వభావాన్ని మృదు స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి పరిస్థితులలో మరి తనకు అవసరమైనటువంటి పనిముట్లను రాగి ద్వారా రూపొందించినటువంటి క్రమంలో అవి చాలా త్వరితంగా వాటి యొక్క జీవితకాలాన్ని కోల్పోయేటటువంటి సందర్భాలలో మరింత మెరుగైనటువంటి లోహాల మీద చేసినటువంటి పరిశోధన ఫలితంగా కంచు యుగం అనేది ఆవిర్భవించడం జరిగింది రాగిని ప్రధానంగా పనిముట్ల కోసం వాడినటువంటి యుగం రాగి యుగం కాగా రాగికి బదులుగా మరింత దృఢమైనటువంటి కంచు ఆవిర్భావంతో మొదలైంది కంచు యుగంగా మనం ఇక్కడ చూస్తాం ఈ రెండింటి తర్వాత మనిషి కనుగొన్నటువంటి లోహంగా ఇనుము అనేది కనిపిస్తుంది ఎప్పుడైతే ఇనుము యొక్క ఆవిర్భావం జరిగిందో దీని ద్వారా తనకు అవసరమైనటువంటి దైనందిన పనిముట్లను తయారు చేసుకోవడం ప్రారంభించాడో దాని ద్వారా ఇనుప యుగం అనేది ప్రారంభం కావడం జరిగింది ఇక్కడ ప్రాచీన విజ్ఞాన శాస్త్రం అనేది ఇనుప నాగరికత కాలం నాటికి ఉచ్చస్థితికి చేరుకున్నట్లుగా మనం గమనించవచ్చు అంటే తొలినాళ్లలో ప్రకృతి శక్తులకు లోబడి ప్రకృతికి గౌరవం ఇస్తూనే అక్కడ ప్రకృతి సూత్రాలకు లోబడి జీవనాన్ని కొనసాగించినటువంటి మానవుడు ఇనుప యుగం నాటికి ప్రకృతికి కొంచెము ధిక్కరించేటటువంటి ధోరణి అదేవిధంగా ప్రకృతిని తన అదుపులోకి తెచ్చుకునేటటువంటి ధోరణి కాలక్రమంలో ప్రదర్శించడం అనేది జరిగింది మరి ఆ పరిణామక్రమం ఏ విధంగా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ రాగి యుగాన్ని గమనిస్తే ఇది క్రీస్తు పూర్వం నాలుగు వేల నుంచి క్రీస్తు పూర్వం మూడు వేల మధ్యలో జరిగినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు సుమారు వెయ్యి సంవత్సరాల కాలం మనకు రాగి యుగంగా కనిపిస్తూ ఉంది ఇక్కడ ప్రధానంగా రాగి అనేది ముఖ్యమైనటువంటి లోహంగా మనకు కనిపిస్తూ ఉంది మానవుడు తన యొక్క పనిముట్లను రాగితో తయారు చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ కాలం నుండి మానవుడు పశుశక్తిని పవన శక్తిని ఉపయోగించుకునేటటువంటి విధానాలను మానవుడు నేర్చుకోవడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం ప్రధానంగా మనకు కొత్త రాతి యుగం నాటికి సుస్థిర వ్యవసాయం అనేది రావడం మనం చూసాం మరి ఇక్కడ వ్యవసాయం చేసేటటువంటి క్రమంలో అక్కడ కొన్ని రకాలైనటువంటి పనులకు పశువులను వినియోగించేటటువంటి క్రమాన్ని సైతం మనం గమనించవచ్చు మరి ఇలా చూస్తే దున్నడానికి కావచ్చు అదేవిధంగా బరువులను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మోసుకొని పోయేటటువంటి సందర్భంలో కావచ్చు ఇక్కడ ప్రకృతి శక్తులను తన అవసరాలకు వినియోగించుకునేటటువంటి ధర్మాలను మానవుడు ఎక్కువగా ప్రదర్శించడం అనేది చూస్తూ ఉన్నాం ఆ క్రమంలో పశుశక్తిని ఆధారంగా చేసుకొని వ్యవసాయ అవసరాలకు వినియోగించుకోవడం అదేవిధంగా రవాణాకు సంబంధించి సైతం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలి వెళ్ళేటటువంటి క్రమంలో వాటి మీద ప్రయాణించడం అనేది చూస్తూ ఉన్నాం అదేవిధంగా పవన శక్తిని ఆధారంగా చేసుకొని ఇక్కడ తెరచాప పడవలను తయారు చేసుకొని నీటి మీద ప్రయాణించేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు తద్వారా రవాణా రంగం అనేది కొంత అభివృద్ధి చెందినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం సో రాగియుగం రాగియుగం నాటికి నాగలి తెరచాపలను నిర్మించుకోవడం అనేది ప్రధాన అంశాలుగా కనిపిస్తుంది వీటి వెనుక ప్రకృతి సిద్ధంగా లభించేటటువంటి పశుశక్తిని కావచ్చు పవన శక్తిని కావచ్చు తన యొక్క అవసరాలకు వినియోగించుకునేటటువంటి ధోరణి ప్రముఖంగా మనం ఇక్కడ ప్రస్తావించాల్సి ఉంటుంది అదేవిధంగా చూస్తే రాగి యుగ సందర్భంగా రాగిని ఉపయోగించే క్రమంలో పలు రసాయన ప్రక్రియలను కనుగొనమనేది జరిగింది ఇక్కడ ముఖ్యంగా చూస్తే ముడి ఖనిజం అంటాం దీన్నే మనము ధాతువు అనే పేరుతో పిలుస్తాం మరి ఈ ధాతువు నుంచి పరిశుద్ధమైనటువంటి స్థితిలో లోహాన్ని వెలికి తీసేటటువంటి క్రమంలో వచ్చినదే లోహ సంగ్రహణ శాస్త్రంగా మనం చెప్పుకున్నాం ఇది రసాయన శాస్త్రంలో అత్యంత కీలకమైనటువంటి ఒక విభాగంగా మనకు కనిపిస్తుంది ముఖ్యంగా చూస్తే వేడి చేయడం వంటి ప్రక్రియల ద్వారా అప్పటికే నిప్పి యొక్క ఆవిర్భావం జరిగింది కాబట్టి వేడి చేయడం ద్వారా ముడి ఖనిజాల నుండి ఈ లోహపుని లోహాన్ని పరిశుద్ధ స్థితిలో ఎక్స్ట్రాక్ట్ చేసేటటువంటి పరిజ్ఞానాన్ని సంపాదించుకున్నాడు మానవుడు మరి ఈ రకమైనటువంటి ప్రక్రియల ఫలితంగా అనేక ఇతరాలైనటువంటి ప్రక్రియలను కూడా కనుగొనడం జరిగింది అదేవిధంగా చూస్తే లోహాలను కరిగించి తనకు కావలసినటువంటి ఆకృతిలో ఉండే పనిముట్ల తయారీని నేర్చుకున్నాడు మానవుడు ఇలా ఈ లోహాలను ఉపయోగించుకు లోహాలను ఉపయోగించుకునేటటువంటి క్రమంలో ముఖ్యంగా చూస్తే రాగిని ఉపయోగించుకునేటటువంటి క్రమంలో ఇతర రసాయన ప్రక్రియలను సైతం ఆవిర్భవించడం జరిగింది అదేవిధంగా లోహాల యొక్క లక్షణాలను అధ్యయనం చేయడం కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ముఖ్యంగా చూస్తే లోహానికి సాగే గుణం అధికంగా ఉంటుందని తెలుసు మనకు అదేవిధంగా మృదువుగా ఉంటుంది రేకులుగా సాగొట్టేటటువంటి ధర్మాలను కూడా ఇది ప్రదర్శిస్తూ ఉన్నటువంటి సందర్భాలలో మరి ఇలాంటి లక్షణాలు తనకు కావలసినటువంటి పనిముట్లను తయారు చేసేటటువంటి క్రమంలో దోహదపడవు కాబట్టి దీనికి బదులుగా సాగని గుణం ఉండేటటువంటి దృఢమైనటువంటి అదేవిధంగా రేకులుగా సాగగొట్టలేనటువంటి లోహాల లోహాల యొక్క ఉనికిని కనుగొనేటటువంటి క్రమంలోనే ఈ లోహ సంగ్రహణ శాస్త్రం కావచ్చు రసాయన శాస్త్రం కావచ్చు మరింత అభివృద్ధి చెందినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది ఈ క్రమంలోనే చూస్తే అంతక్రితమే వ్యవసాయానికి సంబంధించినటువంటి భావన పెరిగిందనుకున్నాం అదేవిధంగా పరిశ్రమలకు సంబంధించినటువంటి ఆవిర్భావం ఏర్పడిందని చెప్పుకున్నాం వర్తక వ్యాపారాలు కూడా మనకు ఉనికిలోకి రావడం అనేది చూస్తూ ఉన్నాం ఈ సందర్భంగా కొన్ని రకాలైనటువంటి కార్యకలాపాలను రాతపూర్వకంగా చేయాల్సి రావడం మనం ప్రముఖంగా ప్రస్తావించుకోవాల్సి వస్తుంది సో ఇలా చూస్తే రాగియుగాల కాలం నాటికే రాయడం వంటి ప్రక్రియలు అదేవిధంగా లెక్క పెట్టడము కొలవడం వంటివి నిత్యకృత్యమైనట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు ముఖ్యంగా చూస్తే వస్తు మారక పద్ధతిలో ప్రధానమైనటువంటి లోపం వస్తు మార్పిడి విధానము లేదా వస్తు మారక విధానంలో ప్రధానమైనటువంటి లోపం ఏంటంటే ఒక వస్తువుకు సంబంధించి మనిషి పొందేటటువంటి క్రమంలో తన వద్ద ఉన్నటువంటి ఎంత ధాన్యాన్ని ఇతరులకు అందించాలనేటటువంటి దాంట్లో ఒక ఖచ్చితమైనటువంటి కొలతలు లేకపోవడం సో ఈ పరిస్థితుల నుంచి మానవుడు కాలక్రమంలో కావలసినటువంటి వస్తువులను లెక్క పెట్టడము అదేవిధంగా తన వద్ద ఉన్నటువంటి ధాన్యాన్ని కొలిచేటటువంటి క్రమంలో ప్రావీణ్యం సంపాదించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇవే కాకుండా తను మెరుగైనటువంటి లోహాల కోసం పరిశీలన చేస్తూ ఉన్నాడు నిరంతరం అన్వేషిస్తూనే ఉన్నాడని చెప్పుకున్నాం కదా ఇలా రాగి యొక్క ఉపయోగం తర్వాత ఈ రాగికి మరింత దృఢత్వాన్ని సంపార్జించేటటువంటి క్రమంలో దీని నుంచి మరింత నాణ్యమైనటువంటి పనిముట్లను సముపార్జించుకునేటటువంటి పరిస్థితులలో కంచు యొక్క ఆవిర్భావం అనేది జరిగిందండి ఎప్పుడైతే కంచు యొక్క ఆవిర్భావం జరిగిందో ఆ యుగాన్ని మనం కంచు యుగానికి సంబంధించినటువంటి అంశాలుగా చూస్తూ ఉన్నాం ఈ కంచు యుగం అనేది చూస్తే క్రీస్తు పూర్వం మూడు వేల నుంచి క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు వందల సంవత్సరాల మధ్య సంభవించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం సో మానవ అవసరాల కోసం రాగిని వినియోగించేటటువంటి క్రమంలో కంచు ఆవిర్భావం అనేది ప్రధానంగా ఏర్పడింది దీని ఫలితంగా రాతి పనిముట్ల స్థానాన్ని లోహపు పనిముట్లు ఆక్రమించడం అనేది మనం చూస్తూ ఉన్నాం దీనితో పనిముట్ల యొక్క నాణ్యత పెరిగింది నాణ్యత పెరిగినటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు తద్వారా వాటి యొక్క జీవితకాలం సైతం పెరిగినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు అదేవిధంగా ఈ లోహపు పనిముట్ల లోహపు పనిముట్లకు ఉన్న మరొక ముఖ్యమైనటువంటి ధర్మం ఏంటంటే వీటిని మెరుగుపెట్టడం సైతం చాలా ఈజీ అంటే ఒకవేళ పదును కోల్పోయినట్లయితే దానికి పదును పెట్టడం కావచ్చు మునపోయినటువంటి సందర్భాలలో దాన్ని షార్పెన్ చేయడం అనేటటువంటిది కూడా చాలా ఈజీగా జరిగేటటువంటి క్రమం కాబట్టి ఇక్కడ ఈ యుగము స్టార్ట్ అయినటువంటి సందర్భంగా అంతఃతం ఉన్నటువంటి రాతి పనిముట్లను ఈ లోహపు పనిముట్లు పూరించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రకృతిలోని సహజ శక్తులను ఉపయోగించడం సైతం కొనసాగించడం అనేది ఇక్కడ మనం ప్రముఖంగా ప్రస్తావించుకోవాల్సినటువంటి అంశం ఇది లోహ యుగాలకు సంద యుగాలకు సంబంధించి మానవుడు పొందినటువంటి ఒక పరిణామక్రమమైనటువంటి అభివృద్ధిగా మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా చూస్తే ఇక్కడ ప్రకృతి శక్తులను వినియోగించేటటువంటి క్రమంలో సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి శక్తులను వినియోగించేటటువంటి క్రమంలో తన తెలివిడిని ఉపయోగించి వాడినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు సో దాంట్లో భాగంగా దున్నడానికి మరియు బరువులు మోయడానికి ఎడ్ల వంటి వాటిని వినియోగించుకోగా కేవలం బరువులు మాత్రం మోసేటటువంటి క్రమంలో గాడిదలను మాత్రమే ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కంచియుగాల నాటికి అంటే ప్రకృతి శక్తులను వినియోగించుకోవడమే కాకుండా వాటిని తెలివిగా ఉపయోగించుకునేటటువంటి ధర్మాలను సైతం మానవుడు ఇక్కడ ప్రముఖంగా ప్రదర్శించడం అనేది చూస్తూ ఉన్నాం ఇక్కడ కాలక్రమంలో గుర్రాలను ఇతర జంతువులను సైతం మచ్చిక చేసుకున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు గుర్రాల రాకతో రవాణా రంగంలో వేగం పెరిగినటువంటి క్రమం మనం గమనించవచ్చు సుదూరాలను సైతం స్వల్పకాలంలోనే ప్రయాణించేటటువంటి సందర్భం మనకి ఇక్కడ ఆవిష్కృతం కావడం అనేది జరిగింది సో ఇలా చూస్తే అంత కేవలము నడక మీదనే ఆధారపడిపోయినటువంటి మనిషి సుదూరాలను సైతం అతి తక్కువ సమయంలో చేరుకునేటటువంటి క్రమంలో అవసరమైనటువంటి జంతువులను మచ్చిక చేసుకోవడం అనేది కాలక్రమంలో వచ్చినటువంటి మార్పుగా మనం గమనించవచ్చు ఈ సందర్భంగానే గుర్రాలను ఇతర జంతువులను సైతం మచ్చిక చేసుకున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు సో ఇక్కడ కంచు యుగంలో ఆవిష్కృతమైనటువంటి మరొక అద్భుతం ఏంటి అంటే చక్రం యొక్క ఆవిర్భావం ఏ విధంగా రాతియుగంలో నిప్పు యొక్క ఆవిర్భావం తర్వాత మానవుడు మరిన్ని వినూత్నమైనటువంటి అవకాశాలను సంపాదించుకోవడంలో భాగంగా తను అంతఃక్రితం వరకు చేరుకోలేనటువంటి ప్రాంతాలకు చేరుకోవడానికి ప్రయత్నించాడు చక్రం ఆవిర్భావంతో సైతం అటువంటి భారీ మొత్తంలో గణనీయమైనటువంటి మార్పులు సాధ్యం కావడం అనేది జరిగింది మానవ జీవన పరిణామ క్రమంలో ముఖ్యంగా చూసే చక్రాన్ని రెండు విధాలుగా ఉపయోగించవచ్చు అది ఒకటి నిలువుగా ఇంకొకటి అడ్డంగా సో నిలువుగా వినియోగించుకునేటటువంటి క్రమంలో దీనిని బండి చక్రాలకు మనము ఏర్పాటు చేసుకొని రవాణాకు సంబంధించినటువంటి అంశాలలో దీన్ని ప్రముఖంగా వాడుకుంటూ ఉండగా అడ్డంగా వినియోగించుకునేటటువంటి క్రమంలో కుమ్మరి చక్రం వంటివి పరిణామక్రమం చెందినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు అయితే లోహయుగానికి ముందుకే మనిషి మట్టి పాత్రలను చేసుకునేటటువంటి పరిజ్ఞానాన్ని పొందడం అనేది జరిగింది అయితే ఇవి ఒక రకంగా చూస్తే మొరటుగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు అంటే ఒక క్రమమైనటువంటి ఆకారంలో లేక అదేవిధంగా సున్నితంగా లేకుండా కొంచెం మొరటుగా ఉండేటటువంటి పాత్రలు అనేవి మనకు అక్కడ పాసిబుల్ కావడం అనేది జరిగింది లోహయుగాలకు ముందు వరకు ఎప్పుడైతే కుమ్మరి చక్రం ఆవిర్భావం జరిగిందో ఒక క్రమమైనటువంటి ఆకారములలోకి పాత్రలను తయారు చేయడానికి మానవుడు ప్రయత్నం చేయడం అనేది జరిగింది సున్నితమైనటువంటి పాత్రలు అదేవిధంగా కొంత అందమైనటువంటి ఆకారాలలో పాత్రలను తయారు చేయడం అనేది కుమ్మరి చక్రం యొక్క ఆవిర్భావం ద్వారా ఆవిర్భావం ద్వారా సాధ్యమైనట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ కంచు యుగంలో ప్రముఖమైనటువంటి ఆవిర్భావంగా ఆవిష్కరణగా మనకి ఇక్కడ చక్రం యొక్క ఆవిర్భావము అదేవిధంగా దాన్ని రెండు రకాలైనటువంటి పద్ధతుల్లో నిలువు విధానంలో మరియు అడ్డంగా వినియోగించుకునేటటువంటి క్రమంలో ఇక్కడ రవాణా రంగము అదేవిధంగా కుమ్మరి వంటి కొన్ని అనేవి పాజిబుల్ కావడం అనేది జరిగింది ఇది ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణగా మనం చూస్తూ ఉన్నాం రవాణా రంగంతో పాటుగా వడ్రంగం కుమ్మరి వంటి వృత్తులు ఈనాటి నుంచే వృద్ధి చెందడం అనేది మనం చూస్తూ ఉన్నాం కంచుయుగం కాలం నాటికి ఇక్కడ కంచుయుగాల నాటి మరికొన్ని అంశాలను కనుక మనం గమనిస్తే పరిమాణాలను కొలవడం అదేవిధంగా ఇతరత్ర వస్తువులను కొలవడం సంఖ్యా పద్ధతి అనేటటువంటి భావనలు సైతం ప్రాచుర్యంలోకి రావడం అనేది జరిగింది ముఖ్యంగా చూస్తే ఇవి వ్యవసాయ అవసరాలకు అదేవిధంగా పశుపోషణ సందర్భంలో కూడా ఇవి అత్యంత కీలకమైనటువంటి భావనలుగా మనం చూస్తూ ఉన్నాం పశుపోషణ సందర్భంగా ఉదయం పూట మేతకు తీసుకుని వెళ్ళేటటువంటి క్రమంలో ఉన్నటువంటి పశువులను లెక్కించి అదేవిధంగా సాయంత్రం ఈ పశువులను ఇంటికి తీసుకొని వచ్చేటటువంటి క్రమంలో తిరిగి లెక్కించినప్పుడు సంఖ్య గనక సరిపోతే అక్కడ తన యొక్క పశువులు క్షేమంగా ఇల్లు చేరినట్లుగా ఒకవేళ సంఖ్య గనక తక్కువగా ఉన్నట్లయితే కొన్ని పశువులు తప్పిపోయినట్లుగా తిరిగి వాటిని వెతుకునేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఇలా తన యొక్క అవసరాల కోసం అనునిత్యం చేసేటటువంటి కార్యక్రమాలలో భాగంగా తన యొక్క అవసరాల కోసం మరిన్ని వినూత్నమైనటువంటి ఆవిష్కరణలు కావచ్చు ప్రక్రియలు కావచ్చు వెలుగులోకి వచ్చినటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అదేవిధంగా చూస్తే ఖగోళ శాస్త్రము విశ్వ నిర్మాణ శాస్త్రము శరీర నిర్మాణ శాస్త్రం మరియు శరీర ధర్మశాస్త్రం అనేవి ప్రముఖంగా ప్రాచుర్యం పొందడం అనేది జరిగింది ముఖ్యంగా చూస్తే అంత క్రితము యుగం కాలం నాటికే వేట అనేది మానవుడి యొక్క ప్రధాన వృత్తిగా మనం చూస్తూ ఉన్నాం ఈ క్రమంలో వేటాడడానికి అనుకూలమైనటువంటి సమయాల కోసం మానవుడు ప్రముఖంగా దృష్టి సారించడం అనేది జరిగింది తద్వారా తక్కువ శ్రమతోటే వేటను పూర్తి చేసుకునేటటువంటి ధోరణి మానవుడు ప్రదర్శించేవాడు మరి ఇలా వేటకు అనుకూలమైనటువంటి సమయాలను గుర్తించేటటువంటి క్రమంలో ఋతువులకు సంబంధించినటువంటి భావనలు అభివృద్ధి చెందడం అనేది ప్రారంభం కావడం జరిగింది అదేవిధంగా చూస్తే నదీ తీర ప్రాంతాలలో వ్యవసాయ ఆధారిత గ్రామీణ సమాజాలు వెల్లువిరిసిన క్రమంలో మరి వరదలు వచ్చేటటువంటి సందర్భాలను సైతం మానవుడు క్షుణ్ణంగా పరిశీలించాల్సి వచ్చేది తద్వారా ఆ వరదలు వచ్చిన సందర్భాలలో తన యొక్క జనాభాను కావచ్చు తన యొక్క ఆస్తులను కావచ్చు కాపాడుకునేటటువంటి ధోరణి ప్రదర్శించేవాడు ఇలా ఋతువులకు సంబంధించినటువంటి భావనలు అదేవిధంగా వరదలు వచ్చేటటువంటి సందర్భాలను సైతం ముందుగానే పసికట్టగలిగేటటువంటి సామర్థ్యాన్ని మానవుడు ప్రదర్శించడం అనేది చూస్తూ ఉన్నాం అదేవిధంగా చూస్తే సూర్యుడు కావచ్చు రాత్రి పగలకు సంబంధించినటువంటి భావనలతో ఇక్కడ ఖగోళ శాస్త్రం అనేది మనకు ప్రముఖంగా అభివృద్ధి చెందినటువంటి అంశంగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఆనాటికి ఈ విభాగాల యొక్క పేర్లు మానవుడికి తెలియకపోయినా కూడా ఈ రంగాల పట్ల ఉన్నటువంటి ఆసక్తి కావచ్చు పరిశీలన వల్ల కావచ్చు కొన్ని నిర్దిష్టమైనటువంటి అంశాలలో ఒక దృఢమైనటువంటి అభిప్రాయాన్ని ప్రదర్శించేవాడు మానవుడు ఆ రకమైనటువంటి దృఢ అభిప్రాయాలే కాలక్రమంలో వివిధ శాస్త్ర విభాగాలుగా మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ క్రమం నాటికే గ్రహణాలకు సంబంధించినటువంటి భావనలు సైతం వెల్లువీరిసినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు కాలక్రమంలో ఈ విధమైనటువంటి ఖగోళ శాస్త్రము జ్యోతిష్య శాస్త్రాన్ని అభివృద్ధి చెందేటటువంటి క్రమంలో మరింతగా డెవలప్ అయిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు ముఖ్యంగా చూస్తే మానవుడు పుట్టిన సమయం నుంచి చనిపోయే వరకు ప్రముఖంగా ఖగోళ వస్తువుల యొక్క ప్రభావము తప్పకుండా వాటి మీద ఉంటుందనేటటువంటి అంశాల ఆధారంగా ఇక్కడ శాస్త్రం అనేది అభివృద్ధి చెందడం అనేది జరిగింది తద్వారా ఆయా ఖగోళ వస్తువుల యొక్క ప్రభావం వల్ల మానవుని యొక్క ప్రవర్తనలో ఏ విధమైనటువంటి మార్పులు రాబోతున్నాయి అనేది ఊహించి చెప్పేటటువంటి ఒక శాస్త్రంగా మనకు శాస్త్రం అనేది కనిపిస్తుంది ఈ శాస్త్రాన్ని మరింత మెరుగుపరిచేటటువంటి క్రమంలో ఖగోళ శాస్త్రం అనేది మరింత అభివృద్ధి చెందినట్లుగా మనం గమనించవచ్చు అదేవిధంగా ఈ ఖగోళ వస్తువులకు సంబంధించినటువంటి పరిశోధనలు కావచ్చు పరిశీలనలు కావచ్చు ఇవన్నీ కూడా విశ్వనిర్మాణ శాస్త్రంగా ఆవిర్భవించినట్లుగా మనం గమనిస్తున్నాం ముఖ్యంగా చూస్తే ప్రకృతి ఏ విధంగా రూపొందింది అనేటటువంటి అంశాలలో భాగంగా తాను చేసేటటువంటి ఈ పరిశీలనలన్నీ కూడా మనకు విశ్వనిర్మాణ శాస్త్రంగా పరిణామక్రమం చెందడం అనేది చూస్తూ ఉన్నాం ముఖ్యంగా చూస్తే ప్రకృతిలో రాత్రి పగలు కావచ్చు ఋతువులు కావచ్చు వర్షాలు వచ్చేటటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం కదా ఇలా ప్రకృతిలో మార్పులకు కారణమయ్యేటటువంటి మౌలిక పదార్థాలు ఏవి అనే ఓరియంటేషన్లో జరిగినటువంటి ఆ పరిశీలన అన్ని కూడా విశ్వనిర్మాణ శాస్త్రంగా వెలుగులోకి రావడం అనేది మనం గమనించాం రాతి యుగాల కాలం నుంచే మానవుడికి తన సహచరుల యొక్క చిత్రాలను గుహ గోడల అంతర్భాగాలలో చిత్రించేటటువంటి ధర్మాన్ని ప్రదర్శించేవాడు కాబట్టి ఈ రకమైనటువంటి భావనలే కాలక్రమంలో శరీర నిర్మాణ శాస్త్రంగా అదేవిధంగా చూస్తే శరీర ధర్మశాస్త్రంగా మార్పు చెందినటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు శరీర నిర్మాణ శాస్త్రము మరియు శరీర ధర్మశాస్త్రాల ఆధారంగా మానవుడు మానవ శరీరం మీద మరిన్ని రకరకాలైనటువంటి పరిశోధనలు పరిశోధనలు చేయడం ద్వారా తను రోగ లక్షణాలను అధ్యయనం చేసి తద్వారా ఆ రోగాలను నిర్మూలించేటటువంటి ప్రయత్నాలు సైతం ప్రారంభించినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు ముఖ్యంగా చూస్తే ఈనాటికి కంచుయుగం నాటికి బంగారము వెండి రాగి సీసము పాదరసం ఇనుము గంధకం మరియు కార్బన్ వంటి మూలకాల యొక్క వినియోగం ప్రారంభమైనట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ఇవి ముఖ్యంగా చూస్తే ఈ మూలకాల యొక్క ధర్మాలను మూలకాల ధర్మాలను క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు మాత్రమే వాటి యొక్క వినియోగం అనేది సాధ్యమవుతుంది కాబట్టి ఈ క్రమంలోనే రసాయన శాస్త్రంలోని కీలక అంశాల పట్ల తను ఆసక్తి కనబరుస్తున్నట్లుగా తనకు కొన్ని కీలకమైనటువంటి విషయాలు అర్థమైనట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు ముఖ్యంగా చూస్తే లోహయుగ కాలంలో మనకు రసాయన శాస్త్రంలోని సంగ్రహణ శాస్త్రం అనేది అభివృద్ధి చెందినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ఈ క్రమంలోనే రాగి మొదట తర్వాత కంచు అనేది ఆవిర్భవించడం అనేది చూసాం ఇది ముఖ్యంగా చూస్తే పనిముట్ల యొక్క దృఢత్వాన్ని పెంచేటటువంటి క్రమంలో మనం గమనించాం సో కంచు తర్వాత మానవుడు చేసినటువంటి ప్రయత్నాల ఫలితంగా వెలుగులోకి వచ్చినటువంటి మరొక లోహంగా ఇనుము అనేది కనిపిస్తూ ఉంది మరి ఇనుప వస్తువులను గమనిస్తే ఇవి రాగి మరియు కంచు పనిముట్లతో పోలిస్తే అధికమైనటువంటి దృఢత్వాన్ని కావచ్చు జీవిత కాలాన్ని కావచ్చు కలి కలిగి ఉండేటటువంటి ధర్మాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ చూస్తే ఇనుము ఆవిర్భావంతో ఎక్కువ మందికి ఎక్కువ కార్యకలాపాలకు లోహం వాడడం అనేది విస్తృతమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే ఈ ఇనుము సహాయంతో చేసినటువంటి పనిముట్లు ఎక్కువ మందికి ఉపాధి కల్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సో ఈ ఉపాధి ఫలితంగా మానవుని యొక్క కార్యకలాపాలు అనేవి మరింత ఎక్కువ కావడం అనేది జరిగింది అదేవిధంగా చూస్తే వీటికి దృఢత్వం ఎక్కువ కాబట్టి తక్కువ సమయంలోనే మానవ శక్తిని ఉపయోగించుకొని స్వల్పకాలంలోనే కాలంలోనే తన యొక్క పనులను పూర్తి చేసుకునేటటువంటి క్రమాన్ని చూస్తూ ఉన్నాం ఈ క్రమంలో మానవుడికి దొరికినటువంటిది సుదీర్ఘ విరామము అంటే త్వర త్వరగా తన యొక్క పనులను పూర్తి చేసుకొని విరామ కాలాన్ని తను అనుభవించేటటువంటి క్రమంలో మరిన్ని వినూత్నమైనటువంటి ఆవిష్కరణలు రావడం అనేది జరిగింది ఈ క్రమంలోనే తన యొక్క అనుభవాలను తన పూర్వుల యొక్క విజ్ఞాన శాస్త్ర భావనను గ్రంథస్థం చేయడం అనేది ప్రారంభం కావడం జరిగింది ఈ క్రమంలో ఈ గ్రంథస్థం చేయబడినటువంటి విజ్ఞాన శాస్త్ర భావనలన్నీ కూడా తదుపరి తరాల వరకు ప్రేరణగా నిలిచి అక్కడ కూడా విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందడానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో దోహదపడిన విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఇది ప్రధానంగా ఇనుప యుగంలో వచ్చినటువంటి మార్పుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ చూస్తే రోజువారీ కార్యక్రమం కార్యక్రమాలు సులభతరమై మిగిలినటువంటి సమయాన్ని తన అనుభవాలను గ్రంథస్థం చేయడం ప్రారంభించాడు మానవుడు తద్వారా తన అనుభవాలనే కాదు తన యొక్క పూర్వీకుల యొక్క అనుభవాలను సైతం గ్రంథస్థం చేస్తూ ఆ విషయాలన్నింటినీ వివరంగా తదుపరి తరాల వరకు అందజేసేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఇనుపయుగం నాటికి ఈ క్రమంలోనే మానవుడు తన పూర్వ చరిత్రను సైతం రాయడం అనేది ప్రారంభం కావడం జరిగింది తద్వారా ఒక తరం యొక్క ఆచార వ్యవహారాలు కావచ్చు సాంప్రదాయాలు కావచ్చు మరొక తరానికి అందించడం వాటి ఆధారంగా ఆ తరాలు వర్ధిల్లడం అనేది ప్రారంభం కావడం అనేది జరిగింది ముఖ్యంగా చూస్తే విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి అనేకమైనటువంటి ప్రాథమిక భావనలు ప్రాచీన యుగంలో రాతి యుగం నుంచే ప్రారంభం కావడం జరగగా మరి మనిషి అవే రకమైనటువంటి పరిశీలనలు చేస్తూ పోతూ ఉంటే సమయం అనేది వృధా అయ్యేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇలాంటి రాతపూర్వకమైనటువంటి సాక్ష్యాల ద్వారా మానవుడు వీటిని అధ్యయనం చేసి వాటన్నింటినీ తక్కువ కాలంలోనే నేర్చుకునేటటువంటి స్వభావాన్ని ప్రదర్శించడం జరిగింది తద్వారా తదుపరి తరాలలో విజ్ఞాన శాస్త్రం యొక్క అభివృద్ధి అనేది మరింత త్వరితంగా జరిగిన క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు ఈ క్రమంలోనే అంత క్రితం ఉన్నటువంటి తరాల యొక్క ఆచార వ్యవహారాలు కావచ్చు సాంప్రదాయాలను కావచ్చు తదుపరి తరాలు కూడా కొనసాగించేటటువంటి ధర్మాన్ని ప్రదర్శించడం జరిగింది ఈ క్రమంలో మానవుడు చేసినటువంటి మరొక పరిశీలన ఏంటి అంటే ప్రకృతిని అంత క్రితం మొత్తం కూడా దేవతల పరంగా చూసేవాడు అంటే ప్రకృతిలోని పలు మార్పులన్నింటికీ కూడా ఈ దైవత్వాన్ని ఆపాదించడం అనేది తొలినాళ్ళలో మనం చూస్తూ ఉన్నాం అయితే ఇనుప యుగం నాటికి మానవుడు ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పులను దేవతల పరంగా కాకుండా ప్రకృతి నియమాల పరంగా ప్రకృతి నియమాల పరంగా పరిశీలించడం అనేది మనం చూస్తూ ఉన్నాం తద్వారా ప్రకృతిలో లభించేటటువంటి ప్రకృతిలో ఏర్పడేటటువంటి మార్పులన్నింటికి దైవపరమైనటువంటి అంశాలుగా కాకుండా అవి ప్రకృతిలోని కొన్ని నియమాల ఆధారంగా జరుగుతున్నాయనేటటువంటి అంశాలను ప్రముఖంగా నేర్చుకోవడం అనేది చూస్తున్నాం ముఖ్యంగా చూస్తే వర్షం రావడానికి వరుణదేవుడి యొక్క అనుగ్రహము మరొకటో కారణం కాదు కేవలము నీటి చక్రం వలన ఏర్పడేటటువంటి మేఘాలు అవి వర్షంగా కురిసేటటువంటి పరిణామక్రమం వస్తుంది అనేటటువంటిది అదేవిధంగా ఇది సహజ సిద్ధంగా జరిగేటటువంటి ఒక దృగ్విషయంగా మానవుడు ఒక పరిశీలనకు రావడం ఒక ఫైనల్ కంక్లూజన్కు రావడం అనేది జరిగింది అలా మానవుడు ఇనుపయుగం నాటికి ప్రకృతిని దేవతల పరంగా కాకుండా ప్రకృతి సూత్రాల పరంగా అర్థం చేసుకోవడం అనేది ప్రారంభం కావడం జరిగింది తద్వారా విజ్ఞాన శాస్త్రంలో ఏర్పడేటటువంటి సంఘటనలకు సరైన కారణాలను వెలికి తీసేటటువంటి క్రమంలో తత్వశాస్త్రం అనేది వెలుగు చూడడం ప్రధానంగా మనం ఇక్కడ గమనించాల్సిన అంశం సో ఇలా చూస్తే రాతియుగం ప్రారంభంలో మానవుడు ప్రకృతి శక్తులకు లోబడి తన దీ జీవన చర్యలను కొనసాగించగా కాలక్రమంలో అభివృద్ధి చెందినటువంటి విజ్ఞాన శాస్త్ర ప్రభావంతో ఇనుపయుగం చివరి నాటికి ప్రకృతిపై తన అదుపు సాధించడానికి ప్రయత్నించే స్థితికి చేరుకోవడం జరిగింది మానవుడు ఈ క్రమంలోనే సహజ శక్తులైనటువంటి పవన శక్తిని కావచ్చు పశువుల శక్తిని కావచ్చు తన అవసరాలకు వినియోగించుకునేటటువంటి క్రమాన్ని చూశాం అదేవిధంగా చూస్తే ప్రాచీన యుగంలో కనిపించేటటువంటి ఈ రకమైన విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి తర్వాత కొనసాగి మధ్యయుగాల నాటికి మరింత విస్తరించి మానవ జీవనాన్ని సులభ సాధ్యం చేసేటటువంటి నాగరికతలను పరిడవెళ్ళేలా చేయడం అనేది జరిగింది ఈ క్రమంలోనే మనకు వచ్చినవి ఈజిప్ట్ నాగరికత కావచ్చు గ్రీకు నాగరికత కావచ్చు బాబిలోనియన్ లేదా మెస్పటోమియన్ నాగరికత కావచ్చు అదేవిధంగా చైనా నాగరికత ఇవన్నీ కూడా ప్రాచీన యుగాల నాటి విజ్ఞాన శాస్త్ర భావనను పునికిపుచ్చుకొని తద్వారా వచ్చినటువంటి పరిశీలన పరిశోధనల ద్వారా మానవ జీవితాన్ని మరింత సులభ సాధ్యం చేసుకునేటటువంటి దిశగా ప్రయత్నించడం ఆ ప్రయత్నాలే కాలక్రమంలో సువిశాలమైనటువంటి నాగరికతలుగా వెళ్ళినటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం వాటన్నింటినీ మనము మధ్యయుగాల నాటి విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం సో ఆ విధంగా మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు సెలవు ధన్యవాదాలు